नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी अकाल वर्षालु अल्पपीडनं कारणंगा पंट चेलु मुंपुकु गुरय्यायि अंदिवच्चे पंट नीटिपालैंदि కొత్తపేట నియోజకవర్గంలో వందల ఎకరాలలో పంట దెబ్బతింది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం ఆత్రేయపురం మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను స్పందించి రైతుల నుండి నష్టం వివరాలను సత్యానందరావు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆత్రేయపురం మండల పార్టీ అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు కొత్తపేట మండల పార్టీ అధ్యక్షుడు కంటం శెట్టి శ్రీను తోటకూర సుబ్బరాజు కాయల జగన్నాథం చిటికెల సత్యనారాయణ పల్లికొండ వజ్ర కుమార్ జాన ఆంజనేయులు జుజ్జవరపు శ్రీహరి మెడతడకల శ్రీహరి తోట రజని రవిచంద్ర కవల సతిబాబు శ్రీనురాజు నాగరాజు మజ్జి సూరిబాబు కరటూరి వరప్రసాద్ ఆశీర్వాదం కొప్పుల సత్యనారాయణ కరమూరి బాబు మరియు తెలుగుదేశం నాయకులు రైతులు పాల్గొన్నారు అదే రైస్ మిల్లర్లకే స్వయంగా రైతుల తోలికెళ్ళి వాళ్ళకి అమ్ముకుందాం అంటే వాళ్ళని అమ్ముకోనివ్వట్లేదు పైగా మీరు అలాగా సొంతంగా అమ్ముకుంటే మాకు సంబంధం లేదు మీకు డబ్బులు రావని చెప్తున్నారు అంటే ఈ యొక్క ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో ఈనాడు ఒక్క ఉదాహరణ చాలు అంటే ఈ ప్రభుత్వం రైతుల్ని అంటే రైతులు ధాన్యం మాసులు చేసి ధాన్యం అమ్ముకునే హక్కు కూడా రైతులకు లేదు వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళు మాసులు చేసుకుని వాళ్ళు అమ్ముకునే డబ్బులు తీసుకునే హక్కు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి అరించి వేస్తూ ఉంది వీళ్ళే కొనాలి వీళ్ళు ఎప్పుడో వీళ్ళు ఇష్టం వచ్చినా డబ్బులు ఇస్తారు ఆ విధంగా ఈనాడు ప్రభుత్వం వైఖరి ఉంది ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధానాల వల్ల అయితే రైతుల నోట్లో మీరు మట్టి కొట్టినట్టే ఎక్కడ రైతు ధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉన్నా తక్షణం రైతులు దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యక్ష ఆందోళనకు రైతుల పక్షాన చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాను కూడా ఈ ప్రభుత్వం మరి అవకాశం ఇవ్వనటువంటి దుర్మార్గమైన నిబంధనలు ఈనాడు మరి వారు పెట్టడం జరిగింది అవన్నీ కూడా సడలించాలి నిబంధనలు సడలించాలి రంగు మారిన తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి 15,000 రూపాయలు అందించాలి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే బాధ్యత తీసుకుని అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి ఆర్బీకేల ద్వారా కాకుండా మరి గతంలో ఉన్న విధానాల ద్వారా వెళ్తారో ఏ విధంగా వెళ్తారో ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేసి రైతుకి వెంటనే డబ్బు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మాకు చాలా అనుమానం కలుగుతూ ఉంది అందుకే ముందుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం రైతులకి మీరు పెడుతున్న ఆర్బీఐల ద్వారా కొనుగోలు విధానాలు రైతులకి డబ్బులు అందించే విషయంలో కానీ రైతులకి ఎంతమాత్రం కూడా న్యాయం జరగదని మేము అనుకుంటూ ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రైతుల కష్టాలు చూడండి సర్వనాశనం అయిపోయారు వరుసగా పెట్టుబడులు లేవు పంట వస్తే అప్పులు తెచ్చుకొని పెట్టుబడులు చేసుకుందాం అనుకున్న పరిస్థితి పోయింది కౌలు రైతుల పరిస్థితి అయితే ఇంకా ఘోరాతి ఘోరంగా ఉంది వీటన్నిటిని కూడా ఎప్పుడూ నిర్ణయించిన ఇన్పుట్ సబ్సిడీ అది హెక్టార్కి మరి ఎకరాకి కనీసం 15,000 ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక ఇన్సూరెన్స్ చూసుకుంటే ఇన్సూరెన్స్ కూడా ఈనాడు ప్రభుత్వం నేను చెల్లించానంటుంది కానీ తర్వాత చూస్తే రైతులకి జరిగే న్యాయం చూస్తే అరాకొరాగా ఉంటుంది అలా కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా మాట్లాడి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని అందరికీ కూడా ఎకరానికి 30,000 తక్కువ కాకుండా ఇన్సూరెన్స్ అందించేలాగా ఎకరాకి 15,000 తక్కువ కాకుండా ఇన్పుట్ సబ్సిడీ అందించేలాగా ఏదైనా మిగిలి ఉన్న ధాన్యం రైతులు నష్టపోగా ఉన్నటువంటి ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంటా ఉంటున్నారు 33 బత్తాలు ఎకరానికి కొంటా ఉంటున్నారు బాగున్న ధాన్యం ఏదైనా ఉందంటే ఆ 33 బత్తాలు లెక్కేసుకుంటే 24 దగ్గర 25 క్వింటాల్ అయింది ఆ ధాన్యాన్ని మరి తక్షణం కొనుగోలు చేయడానికి ఆర్బీకే ద్వారా అంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు గతంలో రైతులు ఏదైనా ఉందంటే వెంటనే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏదో రూపాయి ఎక్కువ తక్కువ అమ్ముకుని డబ్బులు వెంటనే చేతిలో వేసుకుని వాళ్ళ కష్టాలు తీర్చుకునేవారు ఈనాడు ఆర్బీకే ద్వారా కొంటా ఉంటున్నారు మరి ఇప్పటివరకు నిబంధనలు ఏంటో తెలియదు మరి ఆర్బీ ఈనాడు రైతులు ఈ మధ్యకాలంలో వచ్చిన అకాల వర్షాలకి ముసురికి మరి వరి పంట మొత్తం ఇలా మొలకలు వచ్చేసి మొత్తం చేలంతా కూడా నేలబారిన పడి
ఏమాత్రం కూడా రైతుకి అందనే ఒక గింజ కూడా దక్కని పరిస్థితుల్లో చేలన్నీ కూడా నష్టపోవడం జరిగింది. మరి కొత్తపేట నియోజకవర్గంలో సుమారుగా 15,000 ఎకరాలు పైబడి నష్టపోయారు. మరి వరి పంట అంతా కూడా చేతికి అందే సమయానికి ఈ రకంగా జరగడం మరి రైతులు నిండా మునిగిపోయారు. మరి ప్రభుత్వం చూస్తే ఈనాడు కనీసం ఏదైనా ఉపరి చేసుకున్న ధాన్యం ఏదైనా ఉంటే కొనుగోలు చేసే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు. ఇంతవరకు కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టేవంటున్నారు తప్ప ఎక్కడ కొనుగోలు చేసిన పరిస్థితి కాని రావట్లే. మరి రైతులు ఏ విధంగా ఈ నష్టాన్ని నుంచి కోరుకుంటారో మరి భగవంతుడికి కూడా తెలియని పరిస్థితి. అంత దమనీయమైన పరిస్థితుల్లో ఈనాడు